చాలా సమస్యలు, చాలా గ్రామాల్లో గుళ్ళ పైన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. గుళ్ళకి సంబంధించి ఏం చేయడం లేదు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే ఆదాయం వస్తుందో ఆ గుళ్ళ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఉండి 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 నిండా డబ్బులు ఎక్కడైతే వస్తుందో దానికోసం మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. తప్ప ఈరోజు గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక గుడి ఉండాలి, వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది, గ్రామస్తులకు సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళు పూజ చేసుకోవడానికో లేదా పండగలు అప్పుడు చేసుకోవడానికో ఒక గుడి ఉండాలి, దానికి డెవలప్మెంట్ చేయాలని ఏ గవర్నమెంట్కి ఏ నాయకుడికి లేదు. పూర్తిగా గుళ్ళ పైన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఆదాయం ఉన్న చోట కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పర్సనల్ గా నేను ఒక 15 రూపాయలు ఇక్కడ వెంటనే పంపిస్తాను అమ్మా, తర్వాత ఏదైనా అవసరం ఉంటే కూడా నేను చేస్తాను. మీరు అందరితో ఊరు గ్రామస్తులతో మాట్లాడి ఇంకా ఎక్కడైనా ఇది చేసి కూడా ఫ్యూచర్లో ఏమన్నా అవసరం ఉంటే కూడా నేను చేస్తానమ్మా. దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది నా పర్సనల్ డొనేట్ చేస్తున్నాను. గ్రామ సమస్యలు వీటికి సంబంధించి ఉన్నవంటి లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, చాలా మందికి ఇండ్లు లేవు, పెన్షన్లు రావడం లేదు. ఇవన్నీ చేయడానికి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరుస్తానమ్మా. నేను ఈ సమస్యల కోసమే వచ్చాను, ఈ సమస్యల కోసమే నేను వచ్చాను. నేను పుంగనూరులోనే ఉంటాను, లోకల్ గా ఉంటాను, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ముందర ఉంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు నాయకులను చూశారు, పార్టీలను చూశారు, అందరూ నాయకులు మారారు, పార్టీలు మారారు, అందరికి పదవులు వచ్చాయి, కానీ ఊర్లకు ఏమీ జరగలేదు, ఇక్కడ ఏ సౌకర్యాలు రాలేదు. 20-30 సంవత్సరాల ముందు మన ప్రాంతం ఎలా ఉందో, మన గ్రామాలు ఎలా ఉన్నాయో, బతుకులు ఎలా ఉన్నాయో ఈ రోజు అలాగే ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరున్నట్లే మీ పిల్లలు బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా బతకూడదు. కనీసం వాళ్ళకైనా మంచి అవకాశాలు ఉండాలి, ఇక్కడ సౌకర్యాలు ఉండాలి, రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, కాలువలు కావాలి, చదువుకోవడానికి మంచి కాలేజీలు కావాలి, ఇవన్నీ కావాలంటే ఒక అవకాశం ఇవ్వండి. నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, నేను వ్యాపారాలు చేసుకోవడానికి రాలేదు, ఇక్కడ అభివృద్ధి చేయడం కోసం వచ్చాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకే ఇబ్బంది ఉన్నా మీ కుటుంబ సంబంధాలు వస్తానమ్మా.